వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా గెలుపు బావుట ఎగరవేయాలి అనే లక్ష్యంతో దూసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ముందు ఉన్న ఒక లక్ష్యం లేదంటే ఒక టార్గెట్, అలాగే తన సత్తా ఏంటో చూపించుకునే ఒక అంటే ఇప్పుడున్న అవకాశాన్ని కనుక వదులుకుంటే మళ్ళీ రాని పరిస్థితి. అదే తిరుపతి ఉప ఎన్నికలు రేపు జరగబోతున్న లోక్సభ స్థానానికి సంబంధించి జరగబోతున్న తిరుపతి ఉప ఎన్నికలు. అయితే ఇక్కడ పొత్తులో భాగంగా మిత్రపక్షంగా ఉన్న జనసేనకు అవకాశం ఇస్తారని అనుకున్నారు. ఎందుకు అంటే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఒక రకంగా అంటే జనసేన త్యాగం చేసింది అనుకోవాలో లేదంటే వదులుకుందనుకోవాలో వదిలించుకుందనుకోవాలో వదిలేసుకుందనుకోవాలో ఎలా అనుకున్నా సరే అక్కడ పోటీ చేయలేదు, ఖచ్చితంగా తిరుపతి లోక్సభ స్థానానికి సంబంధించి అవకాశం ఇస్తారు అనేది. కానీ ఆ రాష్ట్రాన్ని వేరు, ఈ రాష్ట్రాన్ని వేరుగా చూస్తుంది బీజేపీ. ఎందుకంటే అక్కడ సత్తా చాటుకుంది, ఇక్కడ కూడా సత్తా చాటుకోవాలంటే ఖచ్చితంగా బీజేపీ బరిలోకి దిగాల్సిందే. దీనికి సంబంధించి కాలయాపన చేస్తూ ఉన్నారు, ఇద్దరిలో ఎవరు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే మొత్తానికి బల్లగుద్ది అయితే చెప్పేసిందంట భారతీయ జనతా పార్టీ, ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు ఛాన్స్ లేదు, తామే బరిలోకి దిగుతామని ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. మన విశాఖలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు గట్టిగా కృషి చేయాలి అంటూ ఆ పార్టీ నేతలు పిలుపునివ్వడం, అలాగే 600 అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి ఎంపీ సీట్లో బీజేపీ జెండా ఎగురవేయాలి అనేది అక్కడ కోర్ కమిటీ సమావేశం అభిప్రాయపడింది. అంటే ఒక రకంగా ఇండైరెక్ట్గా బీజేపీ జెండా ఎగురవేయాలంటే ఖచ్చితంగా జనసేనకు ఛాన్స్ ఇవ్వట్లేనట్టే అనేది. ఒక పక్క చాలా ఆశలు పెట్టుకుంది జనసేన పార్టీ, తమకు అవకాశం వస్తే నిరూపించుకోవాలి అనేది. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంది, బీజేపీతో పోలిస్తే జనసేనకి ఎక్కువ వచ్చింది అని. మరి ఆ క్యాలిక్యులేషన్స్, మరొక పక్క కాపు సామాజిక వర్గం క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకంటే మేమే బెటర్ అనే ధోరణిలో జనసేన ఉంది. జనసేన సైనికులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం వదులుకోకూడదని ఆలోచన చేస్తున్నారు. అది ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలి అంటే ఈ తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటుకోవడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. దానికి తోడు ఈ విగ్రహాల మీద దాడులు, విధ్వంసాలు ఇదంతా కూడా. ఎందుకంటే హిందుత్వ ఫిలాసఫీని ఎప్పుడు జోబులో పెట్టుకు తిరుగుద్దు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఇటువంటి అవకాశం రాదు అనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. మరి అభ్యర్థి ఒకవేళ నిజంగా బీజేపీ తరఫునే బరిలోకి దిగితే మరి జనసేన పార్టీ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఒక రకంగా తేల్చి చెప్పేసినట్టేనా ఇక భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు ఛాన్స్ ఇవ్వకుండా తానే రంగంలో దిగుతుందా ఏంటనేది అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.